ఆగడాలు ఆపి మర్యాదగా ప్రభుత్వానికి లొంగిపో. రే ముసలి కుంక, రచ్చకుండ స్థానంలోకి వచ్చి శ్రీరాముల రచ్చిపోకో, ఇది రామరాజనే గుర్తుంచుకో. నీ రామ సంఘాన్ని అంతం చేయడానికి కంకణం కట్టుకున్న క్రోధం సింహరా, ఏసీపీ సూర్య నీరడి సింహాన్ని పండించి ఆడించాలో నాకు బాగా తెలుసు. ఎవడి తల రాత ఎలా ఉందో నీకేం తెలుసురా? రాత రాసేది ఎక్కడ, ఈత గీసేది ఇక్కడ, దాన్ని నిలబెట్టుకున్న దమ్ముండేది ఇక్కడ. అయినా నువ్వు నన్నేం చేస్తావురా? మళ్ళీ వెళ్ళిపో, నా గురించి నీకు పూర్తిగా తెలియదు. ఈ చరిత్రలో ఈ రాజ్యం నడిపించే మగాడు ఇంకా పుట్టలేదురా. చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడు చెప్పిరాడురా? ఉండే తమ్ములోంచి పుడతాడు, నిలబడతాడు, చరిత్ర సృష్టించే తిరిగి వెళతాడు. నాది కాదనుకుంటేనే నీ కొడుకుని అలా కొట్టారంటే ఒక్కసారి ఒకే ఒక్కసారి ఈ ఊరు నాది, వంశం నాది, ఈ జనం నా వాళ్ళు అనుకుంటే పది తరాల నీ వంశంలో మగబిడ్డ పుట్టాలంటేనే భయపడతాడు. అంతటి పోటుగాడివా? పోటుగాడినో వేటగాడినో నీ కొడుకు చెప్పలేదా? నా సర్వీస్ లో రిలేటివ్ ఆఫీసర్లు ఇంత కాదురే, ఇంత కాదురే, ఇంత మందిని చూసుంటారు. ఇప్పటిదాకా ఈ చెయ్యి అవసరం కోసం ఆడాను, అదే ఆశయం కోసం ఆడితే ఎలా ఉంటుందో తెలుసా? అసలు ఎందుకు వచ్చా? అసలు విషయం చెప్పు. పేద పిల్లలపై నువ్వు చేస్తున్న దౌర్జన్యాన్ని ఆపాలి. ఆపకపోతే నేను నిలబడ్డే ఈ నేల మీద ఒట్టు, నన్ను తాకుతున్న ఈ గాలి మీద ఒట్టు, నన్ను కన్నా నా తల్లి మీద ఒట్టు నిలబడతా, పేదవాళ్ళ పక్షాన్ని నిలబడతా. ఇక నుంచి నీ ఆగడాలు సాగనివ్వను, ఏ ఒక్క ప్రాణం పోనివ్వను, నన్ను గెలకద్దు. మా బలం ముందు నువ్వెంతరా? బలమా నీదా? పంది బలిస్తే ఏనుగవుదరా ఎర్రి లచ్చన్న? చెప్పినది చేయడానికి నీకు ఎంత కావాలో చెప్పు, చేతిలో నేను ఏదైనా చాలా స్పీడ్ గా నేర్చుకుంటాను. నాకు మంచి చూపించు నేర్చుకుంటాను, నాలో తప్పు చూపించు సరిదిద్దుకుంటాను. కానీ చావు చావును చూపించద్దు. ఒకసారి నా కళ్ళతో చూచావు, కళ్ళలోకి ఆ నుంచి తలకెక్కిందనుకో, ఆ చేతికి ఒక కత్తి, ఆ కత్తికి ఇలాంటి ఒకటి జరిగితే నీ అబ్బా కోస్తే కుట్లేంచుకోవడానికి ముక్కలు కూడా దొరకవు. మా కాళ్ళు మొక్కటానికి మిమ్మల్ని తొక్కటానికేరా? బతుకులు మా చేతులు పెట్టి కత్తులు పెట్టే భిక్షరా? దమ్ము పట్టుకునే కత్తిలో ఉండదురా, అది పట్టుకునే రక్తంలో ఉంటుంది. మర్యాదగా పేదవాళ్ళ దగ్గర కాజేసిన పొలం తాలూకు దస్తావేజు తిరిగి వాళ్ళకి ఇచ్చేయండి. ఏంటంటే సెంట్రల్ జైల్లో పెట్టి మీకు చిప్పగూడు తినిపిస్తా. నా కొడుకుల్ని ఎదిరించినప్పుడు మమ్మల్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తీసుకువెళ్ళు. ఓకే, నేను నీ బంగారు కొండకి ఒకసారి ఇచ్చా, మళ్ళీ వాడికి చేతనైతే ఓపికన్న రోజు రమ్మను. పది గంటలైనా, పది రోజులైనా, పది వారాలైనా, పది నెలలైనా, పది సంవత్సరాలైనా సరే గంట ముందు ఫోన్ చేయి, మంచం వేసుకొని ఇంటి ముందు కూర్చుంటా, రండ్రా నా కొడగలరు చూసుకుందాం. ఏం పెదిరిస్తున్నావా? కాదు హెచ్చరిస్తున్నా, అయితే చూద్దాం.
తెగిచ్చే ముందు ఆలోచిస్తా, తెగించిన తర్వాత తలలో తెంచుకొని వెళ్ళటమే. నాది తలదించుకునే అంశం కాదు, ఒడగొట్టే అంశం. ఈ క్షణమే నర్సేసి చెంట జల చిప్పకూడి తినిపిస్తా. అరే ఏసీపీ చూడరా, నా కొడుకుని నిద్రించి మమ్మల్ని అరెస్ట్ చేసి చేసిన తీసుకువెళ్ళు. అయితే నేను రెడీ. ఇక్కడే కొట్టుకుందామా, గిర్ర గీసి కొట్టుకుందామా, ఊరు బయట కొట్టుకుందామా, సెంటర్లో కొట్టుకుందామా, ధర్మ యుద్ధానికి నేను రెడీ. అసలే కర్ర పట్టుకు చాలా రోజులు అవుతుంది, రండ్రా నా కొడుకులారా చూసుకుందాం. కానిస్టేబుల్స్ తీసుకెళ్ళండి. అల్లె పదరా స్టేషన్కి. నిన్ను కొట్టినా నీ లాస్ట్ సాక్షిగా, నీవు నచ్చిన నా తప్పు సాక్షిగా, నిన్ను తీసుకెళ్ళండి.